హే ఎవ్రీవన్, నేను మీ మాధవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్మనీలో అవకా బిర్యానీ. సో ఇవాళ మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. సో మేము ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు, సో ఇంట్లోనే హ్యాపీగా ఇద్దరం సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాము. అండ్ మా డే ఇలా కాఫీతో స్టార్ట్ అయిపోయింది. సో ముందు చెప్పినట్లు బయటకి ఎక్కడికి వెళ్ళొద్దు అనుకున్నాము, నాట్ ఈవెన్ ఫర్ కేక్. సో అందుకని కేక్ కూడా ఇంట్లోనే చేసుకున్నాము. బట్ నేను ఎక్స్పర్ట్ అనుకోకండి, నేను బిగినర్ లెవెల్, అంతే, జస్ట్ చేస్తాను అంతే. వీడియో చేస్తున్నప్పుడు ఏదేదో ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ నాకంటే బాగా చేసేవాళ్ళు ఉన్నారని చెప్పేసి మ్యూట్ చేసేసాను. సో కేక్ నేను ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ డే అంటే యానివర్సరీ రోజు కుకింగ్ స్పెషల్స్ చేసుకుంటున్నాం అన్నమాట. మా యానివర్సరీ జనవరి 8 అన్నమాట. సో అంటే సాటర్డే పడింది, అండ్ మేము సాటర్డేస్ నాన్ వెజ్ తినము, అందుకోసం అని చెప్పేసి పన్నీర్ కర్రీని స్పెషల్గా చేసుకొని తిన్నాం అంతే. ఇక్కడ చూపిస్తున్నంత ఫాస్ట్గా వంట అయిపోతే ఎంత బాగుంటుందో కదా. హియర్ కమ్స్ మై హీరో. వంట అంతా అయిపోయాక లాస్ట్లో వచ్చి మమ్మ అనేసి వంట అంతా చేశా అని చెప్తాడు అన్నమాట. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఇక్కడ సో ఇక్కడ ట్రెడిషనల్గా రెడీ అవ్వడానికి చాలా తక్కువ అకేషన్స్ ఉంటాయి, అండ్ వెదర్ కూడా సపోర్ట్ చేయదు కాబట్టి. సో ఏ చిన్న ఈవెంట్ ఉన్నా, ఏ చిన్న అకేషన్ ఉన్నా, నేను ఇంట్లోనే ఎంత వీలైతే అంత రెడీ అవ్వడానికి ట్రై చేస్తాను. సో కేక్ నేను రెడీ చేశాను, అండ్ డెకరేషన్ మొత్తం హర్ష చేశాడనమాట. కేక్ ఇంకేం మేకప్ వేయకుండా అలాగే ప్లెయిన్గా జస్ట్ డెకరేషన్తో అయిపోగొట్టామన్నమాట. సో ఈవినింగ్ కేక్ కటింగ్కి రెడీ అయిపోయాము, అండ్ మా ఇద్దరు ఫ్యామిలీస్కి కాల్ చేసి వాళ్ళ సమక్షంలో కేక్ కటింగ్ చేశాము. అండ్ ఇండియాలో మా ఫొటోస్ పెట్టుకొని వాళ్ళు కూడా కేక్ కట్ చేశారు, విచ్ ఈస్ వెరీ స్వీట్ ఆఫ్ దెమ్.
సో మా ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరు మంచి గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పేసి ఫన్ చేసుకుంటున్నాము ఇక్కడ. సో హర్ష నాకు రోజెస్తో కాకుండా వేరే ఫ్లవర్స్తో ప్రపోజ్ చేస్తున్నాడు. సో నన్ను అది యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ. సో ఎంతైనా అమ్మాయిలకి రోజెస్ అంటేనే ఇష్టం కదా. అండ్ ఇంకా సెలబ్రేషన్స్ మొత్తం అయిపోయాక మేము జర్మనీలో షింగన్ అనే ఒక ప్లేస్లో ఈ టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళామన్నమాట. మార్నింగ్ ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా ఈవినింగే ఓపెన్ చేస్తారు, అది కూడా 1 to 2 hours ఓపెన్ ఉంటుంది అంతే. నేను ఇది సెకండ్ టైం రావటం. సో మేము కార్ తీసుకున్నప్పుడు ఇక్కడికే వెళ్ళాము పూజ చేయించుకోవడానికి. చాలా బాగా చేశారు అప్పుడు కూడా. ఇక్కడ మొత్తం అన్నీ ట్రెడిషనల్గా అరేంజ్ చేశారు, ప్రసాదం ఉంటుంది అండ్ స్పెషల్ డేస్లో స్పెషల్ పూజలు కూడా ఉంటాయంట ఇక్కడ. ఇప్పుడే టెంపుల్లో నుంచి బయటకు వచ్చాము. చాలా బాగా జరిగింది పూజ అండ్ ప్రసాదం కూడా ఇచ్చారు. సో ఇలా ఇచ్చారు. ఇది శ్రీలంకన్ పూజార్లు ఉంటారు ఇక్కడ. సో వాళ్ళు చాలా డిఫరెంట్గా చేస్తారు. సో ఇలా ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసి ఇస్తారు, ఎందుకో తెలీదు. సో ఇదండి మేము మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో నేను టెంపుల్ని ఇంకా కొంచెం క్లియర్గా చూపించాలనుకుంటున్నాను. మిస్ అవ్వకూడదంటే వెళ్ళి వెంటనే